मुनुगोडु पोलिंग निर्वहणकु अधिकारुलु चुरुग्गा एर्पाट्लु चेस्तुन्नारु। चंडूरुलोनी डॉन बास्को जूनियर कॉलेजीलो पोलिंग सामग्री पंपणी चेस्तुन्नारु। मेटीरियल तीसुकुनी सिब्बंदी तमकु केटायिंचिन पोलिंग स्टेशन्लकु चेरुकोनुन्नारु। हेलो రైట్ ఇక మునుగోడు పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు। ఇప్పటికే పోలింగ్ కి సంబంధించిన సామగ్రంతా తీసుకుని ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితి మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు। ఓవర్ టు యు సిద్ధార్థ్। थैंक यू विजयचंद्रिक। पोलिंग कोसम अन्नी एर्पाट्लु चेस्तुन्नारु। प्रस्तुतम ई एर्पाट्ल गुरिंचि मनतो मात्लाडडानिकि जिल्ला एन्निकल अधिकारि विनय भास्कर मनतो उन्नारु। आयनतो मात्लाडदाम सर, एट्ला उन्नायि एर्पाट्लु, ए विधंगा चेस्तुन्नारु? मनकु ई रोजु पोलिंग पार्टीस अन्नी कूडा इक्कड डॉन बॉस्को स्कूल चंडूर लोपल रिपोर्ट चेस्तुन्नारु। डिस्ट्रिब्यूशन आफ् मेटीरियल जरुगुतुंदि। सो इपटे अन्नी पोलिंग पार्टीस इक्कडिकि रीच अवडम जरिगिंदि। वीळ्ळंदरिकी इप्पुडु मेटीरियल इस्तुन्नाम, तर्वात लंच चेसुकोनि अंदरू कूडा రూట్ వారీగా డిస్పాచ్ అనేది జరుగుతుంది। సర్ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంత భద్రతా సిబ్బంది ఉన్నది, ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, ఏ విధంగా? సో మనకి మొత్తం కాన్స్టిట్యూయెన్సీ లోపల 298 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। వీటిని 25 రూట్లుగా విభజించి మనం పోలింగ్ పార్టీస్ ని పంపడం జరుగుతుంది। ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా ప్రతి లొకేషన్ లోపల 3 రకాల చర్యలు ఈసారి ఈసే గైడ్‌లైన్స్ ప్రకారం తీసుకుంటున్నాం। ఇంతకుముందు జనరల్ గా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లో మాత్రమే తీసుకునే వాళ్ళం। ఈసారి అన్ని పోలింగ్ లొకేషన్స్ లోపల కూడా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము। అదే విధంగా ప్రతి లొకేషన్ లో మైక్రో అబ్జర్వర్ ఉన్నారు। అదే విధంగా ప్రతి లొకేషన్ లో కూడా సెంట్రల్ ఫోర్సెస్, మన స్టేట్ పోలీస్ తో పాటు సెంట్రల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నారు। కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అనేది ఒక టాక్ గా నడుస్తుంది, ఎన్ని గుర్తించారు, వాటి దగ్గర అడిషనల్ గా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? సో మనము 105 పోలింగ్ కేంద్రాలని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది। వీటి లోపల అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ఈ నేను చెప్పిన 3 రకాల చర్యలు తీసుకుంటున్నాం। వీటి లోపల అడిషనల్ ఫోర్సెస్ ని పెట్టి ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా జాగృతత తీసుకుంటాం। సర్, ఓటర్లు ఎంత మంది ఉన్నారు, ఓటర్ల కోసం చేస్తున్న అంటే ఏం పిలుపునిస్తున్నారు ఓటింగ్ శాతం పెంచడానికి? సో 241,000 మంది ఓటర్లు ఉన్నారు। వీళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయండి। ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను। సర్, పోల్ మేనేజ్‌మెంట్ లో భాగంగా ఈ రోజు రేపు ఉదయం వరకు డబ్బులు ఎక్కువగా పంచే అవకాశం ఉందని నియోజకవర్గంలో ఒక టాక్ నడుస్తుంది, దాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనము నిన్న సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది। ఇంతవరకు ప్రచారంలో ఉన్న ప్రతి టీమ్ ని కూడా ఈ పోల్ మేనేజ్‌మెంట్ కి ఉపయోగిస్తున్నాం। వీళ్ళందరూ కూడా విలేజ్ లో తిరుగుతూ డబ్బు గాని మద్యం గాని డిస్ట్రిబ్యూట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది। మొత్తానికైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగడానికి జరగాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు। ప్రస్తుతం మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాం। డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఒక హడావిడి నెలకొంది, వివిధ ప్రాంతాల నుంచి ఎవరికైతే డ్యూటీ వేశారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది। ఇంకా మరికాసపట్లోనే ఇక్కడ వాళ్ళకి ఏవైతే ఈవీఎం మిషన్స్ ఉంటాయో వాటిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు। రేపు ఓటింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది। 241,855 మంది ఓటర్లు ఉన్నారు, 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు। ఇటు పోలింగ్ కోసం 2,500 మంది స్టేట్ పోలీసులు, 15 కంపెనీల బలగాల సెంట్రల్ ఫోర్స్ కూడా ఈ ఎన్నికల కోసం పనిచేస్తూ ఉంది। ఇక పోలింగ్ సిబ్బందికి కూడా కొంత శిక్షణ ఇచ్చారు, అనువనము మునుగోడులో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు। ఓటర్లకు కొత్త డిజైన్తో కూడినటువంటి ఐడి కార్డు కూడా ఇష్యూ చేశారు। అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, అదేవిధంగా 50 మంది ఫ్లయింగ్ స్కాడ్లు ఉన్నారు, అదేవిధంగా 3,366 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఉన్నారు, 199 మంది మైక్రో అబ్జర్వర్స్ని ఏర్పాటు చేశారు, 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, ఇక్కడ అదనపు పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు। ఇక పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు
ఎవర్ని అలో చేయట్లేదు 144 సెక్షన్ అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఉంటుందని చెప్పారు ఇక డిస్పాచ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఈవీఎం మెషిన్ తో పాటు 5 మంది పోలీసులను ఇవ్వనున్నారు ఇక పోలింగ్ బూత్ వద్ద కూడా 10 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు ఇక అధికారులు అయితే ఎన్నికల కోసం అన్నీ ఏర్పాట్లు చేశారు ఈసారి కోవిడ్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ లేవు కాబట్టి కోవిడ్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి మాస్క్ ఖచ్చితంగా అనేది నిబంధన ఏమీ లేదు వచ్చిన వారి కోసం ఎవరైతే పోలింగ్ కోసం వస్తున్నారో వాళ్ళకు ఇబ్బందులు కలగకుండా వైద్య సహాయం అందించడం కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశామన్నమని అధికారులు చెప్తున్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా రావాలి ఎన్నికల్లో పాల్గొనాలి ఓటింగ్ చేయాలి అని ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి విజయచంద్రిక